మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిచెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను చైతన్యపరిచి వితంతువులకు పునర్వివాహం జరిపించడం, గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి స్త్రీల జీవితాల్లో పరిపూర్ణత తీసుకువచ్చారని, అతని భార్య సావిత్రిబాయి పూలే ద్వారా అణగారిన వర్గాలకు చదువు చెప్పించారని, సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల వారిని చైతన్యపరుస్తూ తన అక్షరాలను కుల వ్యవస్థను కూల్చివేసే అస్త్రాలుగా చేసి జ్యోతిరావు పూలే గారు ప్రజలను చైతన్యపరిచారని శ్రీ పోలిచెట్టి చంద్రశేఖర్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారపరెడ్డి పార్థసారథి, రామచంద్రాపురం రూరల్ జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ముప్పనపల్లి గణేష్, బొంగారాజు, సంపత్, కంచెర్ల వెంకటేశ్వరరావు, గొబ్బాల శ్రీనివాస్, సాలాది శ్రీను, బోనం శ్రీను, బ్రహ్మేంద్రనాథ్, కొమ్మిరెడ్డి సురేష్, రాంబాబు నాయుడు, తోట రామకృష్ణ, వీరుబండి, నానాజీ, కర్రా నాగేశ్వరరావు, సతీష్, మణికంఠ, పరమేష్, జగదీష్, సత్యరాజు, చంటి తదితర జన సైనికులు పాల్గొనడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను ఆ రోజు ఒక సామాజిక సేవా కార్యకర్తగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. సుమారు 15 సంవత్సరాల క్రితం వరకు కూడా, అంటే ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించే ముందు వరకు కూడా జ్యోతిరావు పూలే అంటే చాలా కొద్ది మందికే తెలుసు. మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాలతోటి సిద్ధాంతాలతోటి అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించాలనే ఏకైక నేపథ్యంతో ఆ రోజు ప్రజారాజ్యం ఉద్భవించింది. అదే అంశాలతోటి కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలను గౌరవించేటువంటి సాంప్రదాయం, ఈ పూలే గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదే ఆలోచనతో మరి ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అటువంటి మహానుభావుణ్ణి గుర్తించుకుని ఈరోజు మనం స్మరించుకుని ఆయనకు అంజలి ఘటించే అవకాశాన్ని కల్పించడం మన రామచంద్రపురం జనసేన పార్టీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జయంతి మహోత్సవానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే ఒక సామాజిక సేవా కార్యకర్త. సాంఘిక సంక్షేమాలపై ఆయన ఎంతో పోరాడి ప్రజలకు ఎంతో ఉన్నతస్థాయిని తీసుకెళ్లే విధంగా ఆయన చాలా మేలు చేయడం జరిగింది. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఆయన విద్యను నేర్పించి కింది స్థాయి వర్గాలైన అణగారిన వర్గాల వారికి చదువు నేర్పించడానికి వారిని ఉపాధ్యాయులుగా చేసి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆయన చేయడం జరిగింది. అలాగే ఆయన సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి ప్రజల్ని మరింత ప్రతిభావంతంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఆయన వితంతువులకి మళ్ళీ వివాహాలు చేసేలాగా, ప్రజలను చైతన్యపరిచేలాగా, బాల్య వివాహాలను అరికట్టేలాగా ఆయన చేయడం జరిగింది. సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను ఆయన సరిదిద్దే విధంగా, ప్రజలందరినీ చైతన్యపరిచే విధంగా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ స్వేచ్ఛ సమానత్వాలతో ఉండాలని, ఆయన అందరూ సమానంగా ఉండాలని కుల నిర్మూలన పథకాన్ని ఆయన చేపట్టి కులాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో చీడ పురుగుల ఒక పురుగులాంటి ఈ ఎక్కడైతే ఈ కులాన్ని విమర్శించే ప్రజలు ఉన్నారో వారికి కులాన్ని అనే దాన్ని అందరూ సమానత్వంతో ఉండాలని ఆయన ముందు కుల నిర్మూలన దాన్ని చేపట్టడం జరిగింది. అందరూ సమానత్వంతో మెలగాలని పూలే గారు ముందుకొచ్చి ఆయన ఆశయాలు చేయడం మొదలెట్టింది. ఆయన ఆశయాల స్ఫూర్తితో మా జనసేన పార్టీ ఈ రోజుని ద్రాక్షారామలో పార్టీ ఆఫీసులో ఆయన జయంతి మహోత్సవం చేయడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక జయంతి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఈరోజు జ్యోతిరావు జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యోతిరావు గారు పూలే ఆయన ఈ సమాజానికి చేసిన సేవ అందరికీ తెలిసిందే. ఆయన సేవ చేయడమే కాకుండా సామాజిక బాధ్యత ఆయన దగ్గరే కాకుండా ఆయన సతీమణిని కూడా, సావిత్రిబాయి పూలే గారిని కూడా సమాజ సేవకు అంకితం చేసి ఆవిడ ద్వారా కూడా మహిళలు ముందుకు రావాలని, వాళ్ళు విద్యావంతులు అవ్వాలని కూడా కృషి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈరోజు మనందరం తలుచుకుని ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి
ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై జనసేన. జై జనసేన.